విద్యా స్టడీ ఫ్యాక్ట్స్ ఛానల్ కి స్వాగతం. ఢిల్లీలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఏ కేటగిరీస్ లో జాబ్స్ ఉన్నాయి, పోస్టుల వివరాలు ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఫీజ్ ఎంత పే చేయాలి, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ. సో దీంట్లో మనకి ఆన్లైన్ మోడ్ లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఒక 17 కేటగిరీస్ లో మనకి రకరకాల పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు మనకి ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఏంటి అండ్ పే స్కేల్ వాళ్ళు ఎలా పే చేస్తారు అనేది చూద్దాం. సో ఇక్కడ కేటగిరీస్ చూసుకుంటే కనుక జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, కేర్ టేకర్, జూనియర్ సూపరింటెండెంట్, సీనియర్ సూపరింటెండెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. సో ఇట్లా మనం చూస్తా పోతే కనుక 17 కేటగిరీస్ లో మనకి ఈ పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో అక్కడ మనకి రిజర్వేషన్ ప్రకారం ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఇచ్చారని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ కూడా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో అది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నోటిఫికేషన్లో. అలాగే పే స్కేల్ కూడా ఇచ్చారు. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి వచ్చేసి 35,000 నుంచి 1,00,000 వరకు పే చేస్తారు, స్కేల్ పే ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి 35,000 నుంచి 1,00,000 అబోనే ఉందండి. సో ఇట్లా మనకి చాలా క్లియర్గా ఎలా ఎంత పే స్కేల్ ఉంది అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అది. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్, ఐదర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఈ బీటెక్, ఏదైనా సరే ఆ డిగ్రీ అనేటువంటిది మనం 50% రిజల్ట్ తోటి పాస్ అయి ఉండాలి. అలాగే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని ఉన్నది. సో అలాగే ఇక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి మిలిటరీ కానీ ఎన్సీసీ కానీ సో ఏదైనా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో కొంచెం అవగాహన అయితే ఉండాలి అన్నట్టు వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కేర్ టేకర్కి హోటల్ మేనేజ్మెంట్లో ఆర్ దానికి ఈక్వలెంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక డిగ్రీలో 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. అలాగే జూనియర్ సూపరింటెండెంట్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, సో అది సైన్స్ గ్రూప్లో చేసి ఉండాలని చెప్పారు. ఐదర్ బ్యాచిలర్ డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి సైన్స్ గ్రూప్లో అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ కమ్యూనికేషన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో మాట్లాడగలిగి ఉండాలని కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో సీనియర్ లెబొరేటరీకి చూసుకుంటే ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ అని చెప్పేసి అడిగారు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ కానీ ఐదర్ చదివి ఉండాలి. సో ఇక్కడ మనకి ప్రొఫిషియన్సీ ఇన్ ద యూస్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ అని అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటివన్నీ వచ్చి ఉండాలి సీనియర్ లెబొరేటరీ అసిస్టెంట్కి అని చెప్పేసి అక్కడ ఇచ్చారు మనకి. సో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ తీసుకుంటే లైబ్రరీ సైన్స్ చదివి ఉండాలి. సో మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఏదైనా చదివి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే అట్లీస్ట్ 1 ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలని చెప్పారు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ లైబ్రరీ ఆటోమేషన్ యాక్టివిటీస్ అంటే లైబ్రరీకి సంబంధించి యాక్టివిటీస్కి ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయినా ఇక్కడ వర్క్ చేసినట్టు ఉండాలని చెప్పేసి క్లియర్గా అడిగారు. సో నెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే సీనియర్ లెబొరేటరీ అసిస్టెంట్, సో దీంట్లో మనకి డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ స్టడీస్, సెంట్రల్ వర్క్ షాప్, అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన ఫుల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. సో నేను మీకు వీడియోలో చూపిస్తాను అండ్ పీడిఎఫ్ ఫార్మెట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇవి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఒక 17 కేటగిరీస్కి కూడా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి బీకామ్ అడుగుతున్నారు. అలా సో పోస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం దేనికి ఎలిజిబుల్ అవుతారు మీరు అనేది చూసుకొని ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనం ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు అండి, కాకపోతే ప్రతి పోస్ట్కి డిఫరెంట్గా అంటే సపరేట్గా మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఈ అప్లికేషన్ మనకు వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే ఇక్కడ మనకి ఇచ్చారు. ఆన్లైన్ మోడ్లో వాళ్ళ సైట్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నేను మీకు ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు అక్కడ డైరెక్ట్గా ఆ సైట్కి వెళ్ళిపోయి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇస్తున్నారు అని అంటే ఆగస్ట్ 24, అంటే ఆగస్ట్ 1 నుంచి మనం అప్లికేషన్
చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఆగస్ట్ 24th లాస్ట్ డేట్. సో ఈలోపు మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఇచ్చారు మనకి. ఇక్కడ చూడండి మీరు, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, కేర్ టేకర్, జూనియర్ సూపరింటెండెంట్. సో ఇలా ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏది మెన్షన్ చేయలేదు మనకి నోటిఫికేషన్లో. సో ఏజ్ రిలాక్సేషన్ లేదని అనుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ సీనియర్ మెకానిక్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. సో ఇంకా మిగతా అన్ని పోస్టులకు కూడా దాదాపు 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రం 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు నోటిఫికేషన్లో ఉంటాయి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక, లేదా మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో న్యూ జాబ్ అలర్ట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.